ప్రెసిడెంట్ అయితే జానీ మాస్టర్ మీద వస్తున్న ఎలిగేషన్స్కి మీరు చాలా ఇందాక చాలా ఎమోషనల్గా మాట్లాడున్నారు, ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది అని, చాలా ఇబ్బందులు పడ్డారు ఈ అసోసియేషన్ గురించి అని చెప్పేసి. సో ఆయన చాలా నాన్ కాంట్రవర్షియల్గా ఉంటారు అని చాలా కష్టపడి స్థాయికి వచ్చున్నారు. సో ఆయన మీద ఎలాంటి నెగిటివ్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా చాలా బాధగా ఉంటుందండి. చాలా వరకు ఆయన ఎప్పుడు మంచి చేస్తారు తప్ప ఎవరికి చెడు చేయాలి అని అనుకోరు, నాకు తెలిసినంత వరకు. యాజ్ ఏ వైఫ్గా ఆయన నేను 24/7 చూస్తూ ఉంటాను కాబట్టి, బయటికి వెళ్ళినా రావాల్సింది ఇంటికే. సో ఏదున్నా నాతో షేర్ చేస్తారు, ఇలా జరిగింది అలా జరిగింది అని. సో నెగిటివిటీ చాలా స్ప్రెడ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అయిపోతారేమో, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ బాడీకి కూడా ఈయనే వస్తారో ఏమో అనే ఒక దాంతో. సో ఆంధ్ర తెలంగాణ అనే ఒక దాన్ని తీసుకొని వస్తున్నారు. దయచేసి అందరికీ రిక్వెస్ట్ అండి, ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ పెట్టుకుంటే మనం ముందుకు పోలేము. మాస్టర్ ఈరోజు ఆంధ్ర అయినా కూడా తెలంగాణలో ఉంటున్నారు, తెలంగాణ ఫుడ్ తింటున్నారు. సో ఆ కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుంది మాకు. డ్యాన్సర్స్ ఆంధ్రనా తెలంగాణనా అని చూడకుండా పని చెప్తారు, ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకే పని చెప్తారు. సో మాస్టర్ మీద ఏంటంటే నెగిటివిటీ ఏంటంటే, ఇది చేస్తా అన్నారు అది చేస్తా అన్నారు. సో మంచి పనులు ఎప్పుడు కొంచెం నిదానంగా అవుతాయండి, కొంచెం టైం తీసుకున్నా పర్మనెంట్ సొల్యూషన్ చూస్తున్నారు. ఏదో ఏదో చేసేసామా వచ్చేసిందా అది కాకుండా పర్మనెంట్, మనకి పర్మనెంట్గా రావాలి అని అంటే కొంచెం టైం పడుతుంది, అది కాకుండానే ఏం చేయలేదు. సో మాకు ఇది చేసా యూనియన్ కంటూ ఏ అసోసియేషన్కైనా కొన్ని రూల్స్ ఉంటాయి. స్కూల్లో కూడా చిన్నపిల్లలు టైంకి రాకపోతే గేట్ బయట నుంచి పెడతారు, చిన్నపిల్లలైనా. సో వాళ్ళకి ఒక క్రమశిక్షణ తెలియాలి అని. సో అలాగని ఇంత పెద్ద అసోసియేషన్, దీనిలో నుంచి చాలామంది పెద్ద పెద్ద టాలెంటెడ్ పర్సన్స్ అయ్యి బయటకు వెళ్ళున్నారు. సో అలాంటి వాళ్ళని ఒక రూల్స్ ప్రకారంగా ఒక శిక్ష విధించినప్పుడు చిన్న చిన్నవైనా కూడా అది ఫాలో అయ్యి వెళ్ళిపోతే అందరికీ బాగుంటుంది. ఈరోజు ఒక చిన్న పురుగు అనుకోండి, సపోజ్ నా దృష్టిలో అతను ఒక మైండ్ లేకుండా సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు, మాస్టర్ ఏదైతే రూల్స్ ఉందో అదే పాటిస్తూ చేస్తున్నారు తప్ప ఇది వ్యక్తిగతం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది వ్యక్తిగతం కాదు, ఇది ఒక అసోసియేషన్కి సంబంధించింది. దాని తరపున తను ఒక తప్పు చేశాడు, ఆ శిక్షకి అర్హుడయ్యాడు, అది తను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాతే ఈ అసోసియేషన్ అనేది ఒక ఫైన్ విధించడం జరిగింది, అది కట్టుకొని తన పని తను చేసుకోవచ్చు. అది చేయకుండా తను వాంట వెళ్ళి అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి అని వెళ్తున్నారు, మాస్టర్ పేరు తీసుకొని వస్తున్నారు. సో ఇప్పుడు మేము అవి పర్సనల్గా తీసుకుంటే అతని మీద పరువు నష్టం దాబా కేసు వేయచ్చు. సో నన్ను తీసుకొని వస్తున్నాడు, నాకు అతనికి సంబంధం లేదు, తను ఒక డాన్సర్ నేను ఒక కొరియోగ్రాఫర్లో ఉన్నాను. సో తన మీద మాస్టర్ మీద మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ కూడా అని అంటున్నారు. సో నేను ఇప్పుడు దీన్ని పర్సనల్గా తీసుకుంటే ఇది ఏదైనా ఉంటే చూపించి మాట్లాడితే బాగుంటుంది. బేసిక్గా ఏంటంటే ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే ఆయనకు వచ్చే అవకాశాలు కూడా రానివ్వట్లేదు, అండ్ ఖచ్చితంగా ఎవరైతే ఆఫర్స్ ఇస్తున్నారో వాళ్ళు కాల్ చేసి బెదిరిస్తున్నారు జానీ మాస్టర్ అని చెప్తున్నారు. ఇప్పుడు బెదిరించడానికి ఏంటి అవసరం? అతను మాట ఇప్పుడు ఆయన పోటీ చేశాడు ఓడిపోయాడు అదే ఉండాలి, కానీ ఓడిపోయిన తర్వాత దాన్ని ఇప్పటికి వరకు దాన్ని తీసుకుంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? పర్సనల్గా ఎప్పుడు తీసుకు, ఇప్పుడు ఈమె మీద వేసాడు వాళ్ళ వైఫ్ సుమలత, జానీ మాస్టర్ వైఫ్ ఈమె ఫోన్ చేసి అసలు తను అసలు యూనియన్కి అనేది అడుగే పెట్ట తెలుసా? ఫ్యామిలీ ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిందో అప్పుడు బయటకు వెళ్ళిందో, ఇప్పటి వరకు సంబంధమే లేదు, ఇప్పుడు తను వస్తుంది అంతే. ఫ్యామిలీని ఎందుకు ఎలా ఒక ఇప్పుడు పర్సనల్ ఒక లేడీ మీద వేస్తే ఈమె ఏదైనా చేసుకున్నారు ఎవరు దానికి బాధ్యులు? ఫోన్ చేసింది ఏదైనా ప్రూఫ్ ఉందా ఏమన్నా? ఏమి జానీ మాస్టర్ అనేది ఒక హెల్పింగ్ నేచర్, ఎవరికైనా పరిస్థితి బాగాలేదు ఒకరికి యాక్సిడెంట్ అయింది ఒకరు బాగాలేదంటే ముందుండే వ్యక్తి అతను, మాకెంతో హెల్ప్ చేశారు. నేను 20 ఇయర్స్గా చూస్తున్నాను జానీ మాస్టర్ని. అసలు ఆ వీడియో చూస్తేనే మాకే చాలా కోపం బాధ అనిపించింది తెలుసా? ఇష్టానికి మాట్లాడుకుంటే ఎలా వెళ్తారండి? అది ఒక సైడ్ ఎప్పుడు కూడా వినకూడదు, ఒక సైడ్ ఇప్పుడు విన్నారు, అవతల వాళ్ళని కూడా అడగాలి కదా. చాలా బ్లేమ్ చేస్తున్నాడు ఆయన, అసలు చిన్న దాంతో పోయేదాన్ని ఇంత పెద్ద విషయం చేస్తున్నాడు ఆయన. అసలు చాలా తప్పు అతను చేసింది. జాను మాస్టర్ అనే అతను చాలా జెన్యున్గా ఉంటాడు, ఏదైనా కూడా హెల్పింగ్ నేచర్లో ముందు ఉంటాడు ఆయన. మేడం ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా దానికి ఒక సింపుల్ అండి, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక దొంగతనం జరుగుతుంది, దొంగతనం జరిగిన అతని మీద కేసు పెడతారు పోలీస్ స్టేషన్ వాళ్ళు, పోలీస్ ఆఫీసర్ లాకప్ జైల్లో వేస్తారు.